వర్సెస్ హూస్. ఈ రెండు పదాలు సేమ్ ప్రొనన్సియేషన్గా ఉన్న దీని మీనింగ్స్ వేరే. అది ఏంటని మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ద ఫస్ట్ వన్ ఇస్ హూస్. హూస్ అనేది హూ ప్లస్ ఇస్ అండ్ హూ ప్లస్ హ్యాస్, ఈ రెండింటిని మనం మర్జ్ చేసినప్పుడు అది హూస్ అనే పదానికి జాయిన్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్తో పాటు మీకు చెప్పాలంటే, హూ ఇస్ యువర్ పార్ట్నర్, ఇక్కడ హూ ప్లస్ ఈజ్ అనేది యాడ్ అయ్యింది. హూ ఇస్ యువర్ పార్ట్నర్ని ఎవరు మీ పార్ట్నర్ అనేసి చెప్తాము. సో ఎవరు అనేది అక్కడ ఇంపార్టెంట్. సెకండ్ వన్, హూస్ టు బీ రెస్పాన్సిబుల్, హూ ప్లస్ హ్యాస్, ఎవరు రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఇక్కడ ఎవరు అనేది ఈజ్ అ ఇంపార్టెంట్ థింగ్. సో ద సేమ్. నెక్స్ట్ హూస్. హూస్ అనేది వచ్చి ఒక రిలేటివ్ ప్రొనౌన్. అంటే ఏంటి, ఎవరిదైనా ఏదైనా వస్తువులు మనం ఓన్ చేసుకునేదాన్ని, దాన్ని అడగదాని కోసం మనము హూస్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్లో హూస్ ఇస్ దిస్ బ్యాగ్, ఈ బ్యాగ్ ఎవరిది, హూస్ క్లోత్స్ ఆర్ దీస్, ఈ క్లోత్స్ ఎవరిది, ఎవరిది అనేసి డినోట్ చేయడానికి మనం హూస్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు హూస్ గాట్ ద పెన్, WHOSEనా లేకపోతే WHO అపాస్ట్రఫీ SA, ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఆప్షన్ అని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ఫాలో ఇంగ్లీష్ పార్ట్నర్ తెలుగు.